రేవంత్ని దైవద్రోహం రుణమాఫీ దేవుళ్ళ మీద ఉట్టేసి మాట తప్పారు గుళ్ళల్లో ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి వంద శాతం మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా జనగామ రైతు ధర్నాలు హరీశ్రావు ధ్వజం అందరికీ మాఫీ చేసే వరకు ఉదలం రేవంత్ దమ్ముంటే రా తెలుసుకుందాం కేటీఆర్ సూర్యపేట తిరుపతిలో కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ అంటూ చూస్తా ఉన్నాం సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులరా నిన్న ఈ దొంగ ఎవరు హరీష్ రావు అనేటువంటి దొంగ లంగా లఫంగా లుచ్చ వీడు ఏం చేసిండే పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ యాదగిరిగుట్ట సాంప్రదాయాలకు ఆ విరుద్ధంగా అక్కడికి ఎవరో వీళ్ళ శ్రీరామ శర్మ అనేటువంటి సిద్ధిపేట సంబంధించినటువంటి పూజారిని తీసుకొచ్చేసి అక్కడ రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో ఇక్కడ ఏంటి అంటే రుణమాఫీ జరగలేదు రుణమాఫీ జరగలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళ కుట్ర దాయి ఉంది ఎందుకు అంటే రుణమాఫీ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులరో వీళ్ళెవరికి కూడా ఇయ్యద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అయితే ఈ తరుణంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇందులో చాలా రకాల అంశాలు ఉన్నాయి వీటన్నిటిపైన కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది చాలా సీరియస్గా ప్రభుత్వం నుంచి కూడా కలెక్టర్లకు ఆదేశాలు పోతూ ఉన్నాయి సో ఎవరై ఎవరికైతే రుణ ఆఫీసర్ లేదో ఆ రైతులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నారు ఒకవేళ రెండు లక్షలకు పైగా ఒకవేళ రెండు లక్షల యాభై వేలు తీసుకుంటే యాభై వేలు కూడా కట్టండి ఆ రెండు లక్షలు మేము ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున కుట్రలు చేసేటప్పుడు ప్రయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది రుణమాఫీ జరుగుతుంది అందరికీ జరుగుతుంది టెన్షన్ పడకండి ఇంకా ఇంకా నిధులు కూడా వస్తాయని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఆ మహిళా జర్నస్ట్ కూడా పాడుకున్నటువంటి ఘటన మనం చూసినాం వాళ్ళపైన ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా వాడుకుని వీళ్ళు ఏ విధంగా రాజకీయ సులభం కోసం ఏ విధంగా వాడుకుంటారో మనం చూడాల్సిన అవసరమైతే కనబడతా ఉంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నాను